హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కరిష్మా అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ చుట్టూత జనాలు చేరతారు. ఆ కరిస్మాటిక్ పర్సనాలిటీ ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. అతను లేకపోతే ఆమె ఎక్కడున్నా కూడా తనను కలవాలని జనాలుకుంటుంది. అయితే చాలామంది ఈ కరిష్మా అనేది పుట్టుకతో వచ్చే ఒక గుణం అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా కరిస్మాటిక్ లీడర్గా మారవచ్చు. ఎవరినైనా సరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్తో, మన కాన్ఫిడెన్స్తో జనాల్ని ఆకట్టుకునేలా చేయొచ్చు. సో అది ఎలా అనే ప్రశ్నకి సమాధానమే కరిస్మాటిక్ లీడర్షిప్, రిటన్ బై కెవిన్ ముర్రే. ఈ పుస్తకంలోని పాయింట్స్ మనల్ని ఎలా పవర్ఫుల్గా మార్చుకోవాలి, ఎలా మనతో ఉన్న వాళ్ళని, మనతో పనిచేసే వాళ్ళని ఆకట్టుకోవాలి అనేది చాలా బాగా వివరించారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం, పదండి. ముందుగా ఆథెంటిసిటీ. ఆథెంటిసిటీ అంటే విశ్వసనీయత. మీరు చేసే పనులు, మీరు విషయాల్ని డీల్ చేసే విధానం, మిమ్మల్ని మీరు జనాల్లో చూపించుకునే విధానం, దీన్ని బట్టి జనాలకి మీ మీద ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ఆథెంటిక్ అని జనాలు అనుకుంటారో అప్పటి నుంచి వాళ్ళు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. మరి అలాంటి విశ్వసనీయతని ఎలా మనం పెంచుకోవాలి? దానికి రచయిత 3 స్టెప్స్ చెప్పారు. ఈ 3 స్టెప్స్ని మనం కనుక పాటిస్తే మనలో ఈ ఆథెంటిసిటీ పెరుగుతుంది అని చెప్తున్నారు. అందులో మొదటిది స్టే హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. అసలు మనం జనాలతో ఎలా ఉంటాం అనేది పక్కన పెడితే అసలు ముందు మనతో మనం ఎంత నిజాయితీగా ఉంటున్నామో ఆలోచించండి. ఎలా నిజాయితీగా ఉండాలి అంటే సింపుల్, హంబుల్గా ఉండాలి. ఆ నాకేంటి అనే తలపొగరు ఉండకూడదు. ఒక స్టూడెంట్లా మనతో మనం ముందు ఉండాలి. తప్పు చేస్తే మనతో మనం వెంటనే ఒప్పుకోవాలి. ఓకే, ఇలా చేశాను అని మనతో మనం ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. మనలో తప్పుని ఒప్పుకునే ధైర్యం గనక ఉంటే జనాల్లో కూడా మనల్ని చూసే విధానం మారుతుంది. అంతేగాని తప్పు జరిగినా నేనేమీ చేయలేదు అన్నట్టు ఉంటే మిమ్మల్ని జనాలు ఆరోగెంట్ అని అనుకుంటారు. అండ్ తప్పును ఒప్పుకునే ధైర్యం కూడా మీకు లేదనుకుంటారు. సో మీతో మీరు నిజాయితీగా ఉండండి, అదే బయట వారికి కనబడుతుంది. నెంబర్ 2, నో యువర్ పర్సనల్ మిషన్. మీ టార్గెట్ ఏంటి అనే ఆలోచన ఎప్పుడు మీకు ఉండాలి. మీకంటూ ఒక టార్గెట్ ఉంది, దానివైపు మీరు అలా వెళ్ళిపోతూనే ఉండాలి. మీ గోల్ వైపు వెళ్ళడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి, కాన్ఫిడెంట్గా ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఇలాంటివి ఉంటే జనాలకి మీ మైండ్ సెట్ అర్థమవుతుంది. మీకు ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ కోసం మీరు ఎలా ఏం చేస్తున్నారనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేకాదు మీ గోల్ కోసం మీరు ముందుకు వెళ్తున్న ఆ ఆసక్తి చూసి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళేలా ప్రయత్నం చేస్తారు. అండ్ 3rd పాయింట్, బీ ప్రెజెంట్ అండ్ ట్రాన్స్పరెంట్. ముక్కుసూటితనం అనేది ఈ మధ్య చాలా రకాలుగా మార్చేశారు. వేరే వారిని తిట్టడమే ముక్కుసూటితనం అని చాలామంది అని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. మీ నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉండటం, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఉండటం, మీ గోల్ కోసం మీరు స్థిరంగా ముందుకు వెళ్ళడం, ఇది ముక్కుసూటితనం. ఇలా ఉండే వాళ్ళని జనాలు బాగా నమ్ముతారు, ఎందుకంటే ఇతనికి స్థిరత్వం ఉంది, ఇతన్ని మనం నమ్మవచ్చు అనే ఆలోచన జనాలకి వెళ్తుంది. సో ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు లేచి నిలబడి ఇలా జరిగింది, నేను దీన్ని మారుస్తాను, ఇప్పటి నుంచే కష్టపడి పనిచేస్తానని చెప్పే వాళ్ళని జనాలు బాగా నమ్ముతారు. అంతేకాని కష్టాలు వచ్చిన వెంటనే తలుపేసుకుని కూర్చునే వాళ్ళని కాదు. తర్వాత పర్సనల్ పవర్. పవర్ ఈ ఓడ్ వినగానే మనకి మైండ్లో రాజులు, పొలిటీషియన్స్, డిక్టేటర్స్, ఎవరిని పట్టించుకోకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళే గుర్తొస్తారు. కానీ అసలైన పవర్ బలమైన క్యారెక్టర్ ఉన్నవాడికి మాత్రమే ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడినే జనాలు బాగా నమ్ముతారు. అందుకే రచయిత కరిస్మాటిక్ లీడర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి పర్సనల్ పవర్ అనేది ఉండి తీరాలని చెప్తారు. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెంగ్త్ని, బలాన్ని చూపించడమే ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే బలం అంటే కండలు కాదు, కాన్ఫిడెన్స్. సో ఈ పర్సనల్ పవర్ని ఎలా పెంచుకోవాలనే ప్రశ్నకి కూడా 3 స్టెప్స్ చెప్పారు, అవేంటో చూద్దాం పదండి. ముందుగా లీడర్షిప్ మైండ్ సెట్. లీడర్షిప్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఇది ఇప్పుడు అప్పుడే అయ్యేది కాదు అని కొంతమంది అంటారు, ఇది అసలు ఎప్పటికీ అవ్వదని కొంతమంది అంటారు, కొంతమంది అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. కానీ లీడర్షిప్ మెంటాలిటీ ఉన్నవాడు సొల్యూషన్ వచ్చేదాకా ఆ ప్రాబ్లమ్ని వదలడు. మన వల్ల కాదు ఇంకా చాలు అని మన బుర్ర చెప్పినా కూడా సొల్యూషన్ వచ్చి తీరేదాకా ఆ ప్రాబ్లమ్ని వదలరు. ఇలా ఉండటమే లీడర్షిప్ మెంటాలిటీ ఉండటం. ఇది ఉన్నవాడిని జనాలు ఇష్టపడతారు, ఎందుకంటే కష్టాల్లో వీడిని నమ్మవచ్చనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. తర్వాత రీఫ్రేమే సిచ్యువేషన్. కొన్నిసార్లు లైఫ్లో తప్పదు కానీ చేయాల్సిన పనులు ఉంటాయి. ఆఫీస్ మీటింగ్ అంటారు, మనకి అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీటింగ్కి అటెండ్ అవ్వడం ఒక్కటే ఆప్షన్. అలాంటి సమయాల్లో ఈ రీఫ్రేమింగ్ బాగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు అందరి ముందు వీక్ అవ్వనివ్వకుండా ఈ రీఫ్రేమింగ్ కాపాడుతుంది. సో ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళాలి అంటే
కాళ్ళు అణుగుతున్నాయి ఏమైపోద్దో అని భయపడుతున్నారనుకోండి, దాన్ని రీఫ్రేమ్ చేసుకుని ఆలోచించండి. ఈ మీటింగ్కి వెళ్తే నా వర్క్ని నేను ఇంకా బాగా అర్థం చేసుకోగలను, నా క్లయింట్స్తో మాట్లాడే అవకాశం నాకు దక్కుతుంది, నా పెర్ఫార్మెన్స్ పెంచుకునే అవకాశం ఉంటుందని ఆలోచించండి. ఇలా రీఫ్రేమ్ చేసుకోండి. జనాలకి అవసరమైన విషయాల్లో అటెండ్ అవ్వని వారంటే ఇష్టం ఉండదు. అవసరం ఉన్న చోట తప్పకుండా కనపడే వారిని బాగా జనాలు ఇష్టపడతారు. 3, ఆప్టిమిజం. బేసిక్గా మనందరం నెగిటివ్గా ఆలోచించడానికి వైరైపోయి ఉన్నాం, కానీ మనకు ఉపయోగపడే పని ఉన్నప్పుడు ఆప్టిమిజంతో ముందుకు వెళ్ళిపోవాలి. అందులోనూ మనం పక్కా చేయాలి అని అనుకున్న పని ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించడం తప్ప ఇంకొక దారే లేదు. ఎందుకంటే ఆ పని కంప్లీట్ చేసే మోటివేషన్ మనకు ఆ సమయంలో ఈ ఆప్టిమిజం, పాజిటివ్ థింకింగే ఇస్తుంది. అంతేకాదు, ఒక పనిలో మన ఆప్టిమిజం చూసి మన టీం కూడా మోటివేట్ అవుతుంది. ఆ పని ఫినిష్ అయ్యేదాకా మనల్ని వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. తర్వాత వార్మ్త్. చాలామంది అనుకుంటారు ఇంట్రోవర్ట్గా ఉన్నవారు వేరే వారితో అంత బాగుండరు, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి నచ్చదు అని. కానీ మన పని ఉన్నప్పుడు మనం ఎంత ఇంట్రోవర్ట్ అయినా కూడా మాట్లాడి తీరాలి. పాలిటిక్స్లో, బిజినెస్లో ఎంతోమంది ఇంట్రోవర్ట్ లీడర్స్ ఉంటారు, కానీ వాళ్ళు జనాలతో బాగా మాట్లాడతారు. వాళ్ళ టీంతో ముఖ్యంగా కొంత సమయాన్ని మాట్లాడటానికే పెట్టుకుంటారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీ ఫ్యామిలీలోనో మీ ఆఫీస్లోనో ఎవరో ఒకరిని తీసుకుని అతని దృష్టిలో మిమ్మల్ని ఏమనుకుంటున్నాడు అనేది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎమోషనల్ సిగ్నేచర్ ఉంటుంది. అలా వేరే వాళ్ళ మీద మీరు ఎలాంటి ఎమోషనల్ సిగ్నేచర్ వేశారో ఆలోచించండి. ఒకవేళ అది బ్యాడ్ అనుకోండి, దాన్ని ఇప్పుడు గుడ్గా మార్చుకోండి. ఒకవేళ ఆల్రెడీ గుడ్ అయితే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం, పోయేదేముంది. ఇలా ఉండడమే కరిస్మాటిక్ లీడర్కి ఉండే క్వాలిటీ. దీన్నే వామ్త్ అని అంటున్నారు. ఈ పుస్తకంలో అయితే ఆ వామ్త్ని మనం ఎలా పెంచుకోవాలో కూడా 3 స్టెప్స్ చెప్పారు. ముందుగా లిజన్ టు దెమ్. ఎవరితో అయినా మాట్లాడే సమయంలో వాళ్ళు వాళ్ళ బాధను ఏమైనా చెప్తున్నప్పుడు ఆ బాధని వినాలి. ఆ తర్వాత ఆ బాధని విన్నామని చెబుతూ మీరు మాట్లాడాలి. అండ్ మీ మాటలు వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి, మంచి నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. నెక్స్ట్, ఆస్క్ ఫర్ హెల్ప్. వేరే వాళ్ళతో మాట్లాడటానికి హెల్ప్ అడగడం కంటే కూడా మంచి సాగే ఉంటుంది చెప్పండి. అండ్ మీరు హెల్ప్ అడిగితే ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళ మీద ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. మరి ముఖ్యంగా మీ జూనియర్స్ని కనుక మీరు కనుక చిన్న హెల్ప్ అడిగారనుకోండి, వాళ్ళకి మీ మీద గౌరవంతో పాటు వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 3, అడ్రస్ పీపుల్ బై దర్ నేమ్స్. ఇది చాలా సింపుల్. ఎవరినైనా ముఖ్యంగా వర్క్ విషయంలో, ఆఫీస్లో కానీ మీటింగ్స్లో కానీ ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళని కూడా పేరుని మర్చిపోకుండా గుర్తుంచుకుని ఆ పేరుతో పిలిస్తే అది జనాలకు బాగా నచ్చుతుంది. వాళ్ళకంటూ గుర్తింపు ఉంది, ఆ పేరుని మీరు గుర్తించుకున్నారనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇక్కడ బాగా పనిచేస్తుంది. సో జనాల మైండ్ సెట్ని మనం ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం అందరం ఒక సోషల్ యానిమల్స్. ఈ సొసైటీతో ఇంటర్లింక్డ్గా మనం బ్రతుకుతున్నాం. మనకి ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కువే. జనాల మోటివేషన్స్, వాళ్ళ అలవాట్లు, అసలు ఎందుకు కొన్ని పనులు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే అది మనకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దానికి ఉపయోగపడే ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. అదే ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్, రిటన్ బై రాబర్ట్ గ్రీన్. ఈ పుస్తకం యొక్క ఆడియో బుక్ సమ్మరీ మనకి తెలుగులో కుక్కు ఎఫ్ఎంలో దొరుకుతుంది. ఈ ఒక్క పుస్తకమే కాదు, ఎన్నో మంచి మంచి ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ చాలా మనకి తెలుగులో ఆడియో బుక్ ఫార్మాట్లో అందిస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా యాప్ కుక్కు ఎఫ్ఎంలో. సో మీరు కుక్కు ఎఫ్ఎం వాడాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మన తెలుగు గీక్స్ వ్యూవర్స్ కోసం ఇచ్చిన TGS50 కోడ్ ఉపయోగిస్తే 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 399 రూపాయలు ఉన్న 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ మీకు 199గా లభిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత పాయింట్, డ్రైవ్. ఒక లీడర్ తన ఫాలోవర్స్తో మాట్లాడే ఒక మీటింగ్ వచ్చాడు. తానే బాగా లేజీగా అబ్బా ఇప్పుడు ఈ మీటింగ్ అవసరం అన్నట్టు ఉన్నాడనుకోండి, సేమ్ అదే మూడ్లో తన ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు? ఏమీ చేయరు. మనం ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నామంటే కేవలం శాలరీ కోసమే కాదు, ఇంకా ఏదో మనకు ఒక మోటివేషన్ ఉండి తీరాలి. లైఫ్ని ముందుకు తోసే ఒక డ్రైవ్ మనకు ఉండాలి. లైఫ్లో గెలవాలి అనే దానికి ఒక బలమైన కారణం ఉండాలి. అదే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే కరిస్మాటిక్ లీడర్కి ఉండాల్సిన ఇంకొక మెయిన్ గుణం డ్రైవ్. ఈ డ్రైవ్ని మనలో పెంచుకోవడానికి ఉపయోగపడే 3 స్టెప్స్ ఏమిటంటే, ముందుగా హ్యావ్ ఎ కామన్ గోల్. మనకు ఒక గోల్ ఉండాలనేది ఇప్పుడే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ కామన్ గోల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మీరు పని చేసే వర్క్లో, మీ బిజినెస్లో కానీ మీ క్లయింట్స్కి కానీ ఏం కావాలి అదొకసారి ఆలోచించండి. దానికోసమే మీరు కష్టపడాలి. మీరు ఎప్పుడైతే ఆ గోల్ని క్లియర్గా చెప్పి కష్టపడతారో, మీ టీం, మీ ఫాలోవర్స్ కూడా ఆ గోల్ని వాళ్ళ గోల్గా మార్చుకుని వాళ్ళు కష్టపడటం మొదలు పెడతారు. 2, హెలో అదర్స్ ఒపీనియన్స్ టు బి హర్డ్. మనం ఎదగాలి అంటే చాలామంది ఒపీనియన్స్ మనం వినాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఐడియా మొత్తం నాదే, సక్సెస్ మొత్తం నాదే అనే ఐడియాలజీ మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. కలెక్టివ్గా ఈ సక్సెస్ అందరిది అని ఎప్పుడైతే చెప్తామో వాళ్ళందరికి కూడా ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ కలుగుతుంది. ఎప్పుడైతే అందరికీ మనం విజయంలో భాగాన్ని ఇస్తామో, వాళ్ళని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో,
వాళ్ళు మీకు తిరిగి తిరిగి కష్టపడి మళ్ళీ పనిచేసి విజయాన్ని ఇస్తూనే ఉంటారు. నెంబర్ 3, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సక్సెస్ వచ్చాక చాలామంది బాగా బద్ధకంగా తయారైపోతారు, సాధించేసాం ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. కానీ నిజానికి గెలుపు తర్వాత కూడా ఇంకా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, మనం ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచించేవాడే కరిస్మాటిక్ లీడర్. విజయానికి పొంగిపోయి కూర్చుంటే ఎదగడానికి ఇంకా వీలుండదు. నిరంతరం ఎదుగుతూ ఉండటమే అసలైన విజయం. ఇది నమ్మి ఇంప్రూవ్ అయ్యేవాడికి ఫాలోవర్స్ ఎప్పుడూ తగ్గరు. పర్సువేషన్, పబ్లిక్ స్పీకింగ్ అంటే అందరికి భయం, దాన్ని ఎంత అవాయిడ్ చేయాలో అంత అవాయిడ్ చేస్తూనే ఉంటాం. కానీ నిజానికి పబ్లిక్ స్పీకింగ్ అనేది పర్సనల్ సక్సెస్కి చాలా చాలా ముఖ్యం. కాన్ఫిడెంట్గా జనాల ముందు మాట్లాడే వాడిని అందరూ ఇష్టపడతారు, అందుకే కరిస్మాటిక్ లీడర్కి పర్సువేషన్ ఉండాలి అని అంటున్నారు ఈ పుస్తక రచయిత. పర్సువేషన్ అంటే వేరే వారిని నొప్పించకుండా మీ మాటలు వినేలా చేయడం. ఇది మీలో పెరగాలి అంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అయిపోండి. ముందుగా హ్యావ్ అన్ ఎమోషనల్ ఇంపాక్ట్. మనం మాట్లాడే వాళ్ళతో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. దీనికి బాగా ఉపయోగపడేదే స్టోరీస్, కథలు. సో ఏ విషయాన్నైనా ఒక కథలాగా, ముఖ్యంగా ఎదుటివారి ఎమోషన్స్ని కనెక్ట్ చేసే కథతో మనం మాట్లాడితే ఎవరైనా మన మాటలకి కదిలిపోతారు. బాగా నిరుత్సాహంగా ఉన్న వ్యక్తికి మనం ఒక అలుపెరగని పోరాటం చేసిన ఒక వీరుడు కథని చెప్పామనుకోండి, అతను ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. అలా అవతల వారిని బట్టి మీ కథని, దాని డైరెక్షన్ని కొంచెం కొంచెం మార్చుకుంటూ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండేలా మాట్లాడితే ఎవరైనా సరే మన మాట వినాల్సిందే. పర్సువేషన్ బియాండ్ పబ్లిక్ స్పీకింగ్. పర్సువేషన్ అంటే కేవలం పబ్లిక్ స్పీకింగ్లోనే కాదు, లైఫ్లో ప్రతిరోజు ఉండాల్సిందే. ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి సరిగ్గా చదవడం లేదు, మనం కోప్పడతాం, దీనివల్ల లాభం లేదు. కానీ అతనితో మాట్లాడి నీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నావు అని అతన్నే ప్రశ్న అడిగి, అతనితోనే మాట్లాడుతూ ప్రశ్నలు అడుగుతూ ఎందుకు చదివితే తన లైఫ్ బాగుంటుందో మనం గనక అర్థమయ్యేలాగా చెప్పామనుకోండి, వాళ్ళు ఇదివరకు కన్నా కూడా ఇంకా కమిటెడ్గా చదవచ్చు, పని చేయొచ్చు. సో పర్సువేషన్ స్కిల్స్ లైఫ్లో ప్రతిరోజు మనకు ఉపయోగపడతాయి. నెంబర్ 3, బీ క్లియర్ అబౌట్ యువర్ ఎజెండా. మనం ఏం చేసినా ఏదో ఒక ఎజెండా మనకు ఉంటుంది. ఒకరితో మాట్లాడి ఏదైనా ఒప్పించాలి అంటే ఎందుకు ఒప్పించాలి అనే ఆలోచన ఉండాలి. ఆలోచన, ఆ ఎజెండా ఎప్పుడు క్లారిటీగా మన మైండ్లో మనకు ఉండాలి. అంతేకాని ఏమి ఎజెండా లేకుండా మాట్లాడితే ఏ పని అవ్వదు. ఒక పనికి ఎవరినైనా ఒప్పించే ముందు ఎందుకు ఈ పని మీకు ముఖ్యం అనేది తలుచుకుని వెళ్ళండి, మాట్లాడండి. ఆ ఎజెండానే మీతో ఇంకా మంచి మాటల్ని మాట్లాడిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో ముగించే ముందు ఒకసారి త్వరగా రివైజ్ చేసేద్దాం. ముందుగా ఆథెంటిసిటీ, మీతో మీరు నిజాయితీగా ఉండండి, తప్పు చేస్తే ఒప్పుకోండి. మీ పర్సనల్ మిషన్, మీ పర్సనల్ గోల్ని ఎప్పుడు మర్చిపోకండి. అండ్ ఏం చేసినా కూడా జనాలకి, మీ టీంకి తెలిసేలా చేయండి. తర్వాత పర్సనల్ పవర్, ఏ పని చేస్తున్నా మధ్యలో వదలకుండా చివరిదాకా కష్టపడే లీడర్షిప్ మెంటాలిటీ మీకు ఉండాలి. మీకు నచ్చని సిచ్యువేషన్లో మీరు ఉండి ఆ పని మీరు చేయాలి అంటే ఆ పని చేస్తే మీకు వచ్చే లాభాలని తలుచుకోండి. అలాగే ఆ పని పూర్తయ్యేదాకా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ముందుకెళ్ళిపోండి. వార్మ్త్, ఎదుటివారి బాధ వినండి, ఆ బాధను అర్థం చేసుకున్నాను అనే నమ్మకాన్ని మీ మాటలతో వాళ్ళకి తిరిగి ఇవ్వండి. ఎదుటివారు చిన్నవారైనా చిన్న హెల్ప్ ఏమైనా మీకు కావాలంటే అడగండి, అది వాళ్ళకి నచ్చుతుంది. అలాగే ఇప్పుడే కలిసిన వారిని వాళ్ళ పేరుని మర్చిపోకుండా అదే పేరుతో వాళ్ళని అడ్రస్ చేస్తే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది, ఇది గుర్తుంచుకోండి. తర్వాత డ్రైవ్, మీ గోల్ని మీ టీమ్ గోల్గా మార్చాలి. ఆ గోల్ మీ మోటివేషన్ అవ్వాలి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ మీరు వినాలి. అలాగే నిరంతరం ఎదుగుతూనే ఉండేలా ముందుకు వెళ్ళాలి. పర్సువేషన్, మన వాళ్ళ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యేలా మాట్లాడాలి. ఎదుటి వారిని నొప్పించకుండా ఒప్పించడం మీకు ప్రతిరోజు అలవాటు అవ్వాలి. అలా చేయాలి అంటే మీ మాటల వెనుక ఎజెండా, ఆ గోల్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి. ఇలా ఈ 5 అలవాట్లని, ప్రతి అలవాటుకి చెప్పిన ఒక్కొక్క స్టెప్ని మీరు గనక ప్రతిరోజు ఫాలో అయితే జనాలందరూ కూడా మన వైపు ఆకర్షితులవుతారు, అండ్ దాంట్లో సందేహమే లేదు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.